నెమలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం మన హిందువులకు ఎంతో పవిత్రమైనది పైగా మన జాతీయ పక్షి కూడా అయితే ఇంత పవిత్రమైన నెమలి యొక్క పింఛాలను మన ఇంట్లో గనక ఉంచినట్లయితే ఎన్నో ప్రయోజనాలను మనం సొంతం చేసుకోవచ్చు ఇక ఈ నెమలి ఈకలను మనకున్న సమస్యలను బట్టి ఎక్కడెక్కడ ఉంచినట్లయితే ఏ రకమైన ఫలితాలు సాధిస్తామో తెలుసుకుందాం మన ఇంట్లో చిన్నపిల్లలు సరిగ్గా చదవకుండా చురుగ్గా లేకుండా ఉన్నట్లయితే ఈ నెమలి పింఛాన్ని వారికి ఇవ్వడం ద్వారా వారి మేధస్సు ఏకాగ్రత పెరిగి చదువులో రాణించే అవకాశం ఉంది అందుకే చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తమ పుస్తకాల్లో ఈ నెమలి ఈకలను ఉంచుకోవడం ఆచారంగా వస్తుంది ఇక వాస్తుపరమైన దోషాలు కనుక ఏమైనా ఇంటికి ఉన్నట్లయితే ఆ ఇంటికి ఎదురుగా వినాయకుడి విగ్రహంతో పాటు నెమలి ఈకను కనుక ఉంచినట్లయితే వాస్తు దోషాలు తొలగి ఆ ఇంట శుభం జరుగుతుంది ఇక భార్యాభర్తల మధ్య సఖ్యత లేనట్లయితే పడక గదిలో రెండు నెమలి పింఛాన్ని ఉంచినట్లయితే వారి మధ్య విభేదాలు తొలగి మంచి బంధం ఏర్పడుతుంది వారి యొక్క వివాహ బంధం దృఢపడే అవకాశం ఉంది ఇక ఇంటి ప్రవేశ ద్వారం తలుపుపై కనుక రెండు నెమలిపించాలని ఉంచినట్లయితే ఏ విధమైన దుష్టశక్తులు ఆ ఇంటిలోకి ప్రవేశించే సాహసం చేయవు పిల్లలు చదువుకునే గదిలో కూడా వీటిని అమర్చడం ద్వారా మంచి ఫలితం లభిస్తుంది ఆర్థిక సమస్యల్ని కనుక ఎదుర్కొన్నట్లయితే మీరు డబ్బులు దాచే ప్రదేశంలో మూడు నెమలి ఉంచడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందవచ్చు ఇంటిలోని మందిరంలో నెమలి పింఛాలని ఉంచి ప్రతిరోజు భగవంతుని ఆరాధించిన తర్వాత నెమల పింఛలతో కనుక గాలి విసిరినట్లయితే ఆ భగవంతునికి ఎంతో ప్రీతి కలిగి కోరిన కోరికలు నెరవేరుస్తాడు రాత్రిపూట నిద్రించేటప్పుడు దిండు కింద నెమల పింఛని ఉంచినట్లయితే ఆరోగ్య సమస్యలు తొలగి పీడకలలో రాకుండా ఎంతో మంచిగా నిద్రపడుతుందట ఇక ఇంట్లోని దక్షిణ దిశలో కనుక నెమలఈకలను ఉంచినట్లయితే డబ్బుకు కొరత ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి